ఇక్కడ నౌకారంగంలో కానీ ఇప్పుడు బయట ఇతరత్ర ఏ రంగమైనా సరే మనం ఎన్ని ఆయుధాలు అనే దశ నుంచి ఎదుటి ఆయుధాలు ఎలా ధ్వంసం చేయగలం అనేటువంటి దశకు వచ్చాం ఈ డ్రోన్ టెక్నాలజీ వలన అనుకుని ఇంతకుముందే చెప్పుకున్నాం. ఇప్పుడు దానికి తగ్గట్టుగా భారతదేశం తయారవుతోందా లేదా అన్నటువంటిది డౌట్ఫుల్ ఉంది అన్నది నేను ప్రస్తావించుకున్నప్పుడు ఒక రక్షణ రంగానికి సంబంధించినటువంటి నిపుణులైనటువంటి మిత్రుడు చెప్తున్నటువంటిది, పూర్తి స్వదేశీయంగానే యాంటీ సబ్మెరైన్ యుద్ధ నౌకల డిజైన్ తయారు చేసింది భారతదేశం. యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్స్ అంటారు. ఇది ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా 100% స్వదేశీయంగా నిర్మించబోతున్నారు. మొత్తం 16 యాంటీ సబ్మెరైన్ క్రాఫ్ట్ని భారత్ నిర్మించబోతుంది. ఇది కీలకమైనటువంటి అంశం. అంటే మనం ఇంకో యుద్ధ నౌకని పట్టుకుని తయారు చేసి వాడి దగ్గరికి వెళ్ళి ఎదురు కొట్టి రావడం కంటే వాడి యుద్ధ నౌకని ధ్వంసం చేసేటువంటి టెక్నాలజీ, యుద్ధ నౌకరికి పోటీగా ఇంకొక యుద్ధ నౌక కోట్ల రూపాయలు, లక్షల కోట్ల, వేల కోట్ల రూపాయలు డబ్బులు, అదే అవతల దాన్ని ధ్వంసం చేసేసేటువంటి టెక్నాలజీ అయితే కనుక ఖర్చు తక్కువతోనూ అవతల మన మీదకు వచ్చేవాడికి భయం పుట్టించేటువంటి కాన్సెప్ట్ అనేటువంటిది దానికి తగ్గట్టుగా స్వదేశీ డిజైన్తో రూపుదిద్దుకుంటుంది. విదేశీ సహకారం, స్వదేశీ తయారీ, ఇది ఇందులో ముఖ్యమైనటువంటిది.